హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వాషింగ్ మిషన్కు స్టెప్లైజర్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు కామెంట్లో. అయితే దానికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నా. అయితే మీరు వాషింగ్ మిషన్కు ఎలాంటి స్టెప్లైజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. మేము మా టీవీకి పెట్టుకున్నాం స్టెప్లైజరు, అదేవిధంగా ఏసీలకు పెట్టుకున్నాం స్టెప్లైజర్ అని అదేవిధంగా అంటున్నారు. అదేవిధంగా వీటికి కూడా ఏమైనా స్టెప్లైజర్ ఏమైనా పెట్టుకోవచ్చా అని అంటుర్రు. అయితే దీనికి ఎలాంటి స్టెప్లైజర్ రీప్లైజర్ ఏం అవసరం లేదు. ఇది మీరు డైరెక్ట్ మీరు ప్లగ్ పెడితే అయిపోయాయి, అప్పుడు వస్తుంది మీకు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఇంకోటి విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ముఖ్యంగా మీరు వాషింగ్ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కరెంటు డిమ్ వస్తుంది చూడు, అప్పుడప్పుడు సింగిల్ ఫేస్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెంట్ అనేది డిమ్ వస్తుంటుంది. ఆ డిమ్ వచ్చినప్పుడు అదేవిధంగా కరెంటు అప్పుడప్పుడు పోయి వస్తూనే ఉంటుంది చిటికి మాటికి. అప్పుడు ఆ టైంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేయకూడదు, ఎందుకంటే ఆ టైంలో ఆన్ చేస్తే వాషింగ్ మిషన్ పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు లో వోల్టేజ్ ఉన్నప్పుడు, అంటే దీని కరెంటు డిమ్ అంటారు మన తెలంగాణలో అయితే, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అదేవిధంగా కరెంటు చిటికి మాటికి పోయి వస్తున్నప్పుడు మీరు అప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేయకండి. అప్పుడు ఆన్ చేస్తే ఏందైతే అంటే వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయితే అవుతుంది, ఎందుకంటే లోపల కెపాసిటర్ ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వాషింగ్ ఇప్పుడు మీరు చాలామంది అడిగారు స్టెప్లైజర్ పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అని. స్టెప్లైజర్ అయితే అవసరం లేదు ఈ వాషింగ్ మిషన్కి, అయితే మీరు డైరెక్ట్గా నడిపించవచ్చు, ఎందుకంటే దీనికి ఎలాంటి స్టెప్లైజర్ అక్కర్లేదు. అయితే ఇంతకుముందు ఎట్టుండాలంటే, ఇప్పుడు కొంతమంది అడుగుతారు టీవీలో పెట్టుకున్నాం కదా మేము స్టెప్లైజర్ అని, ఇప్పుడు వచ్చే టీవీలో కూడా స్టెప్లైజర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే చాలామంది వాళ్ళ సేఫ్టీ అంటే జాగ్రత్తతో భయపడి పెట్టుకుంటారు కానీ ఎలాంటి స్టెప్లైజర్ అయితే అవసరం లేదు. అదేవిధంగా ఏసీలకు అయితే కంపల్సరీ స్టెప్లైజర్ అయితే అవసరము, వీటికి అయితే అవసరం లేదు. టీవీలకు కానీ వాషింగ్ మిషన్లు కానీ స్టెప్లైజర్ అయితే అవసరం లేదు, అవి డైరెక్ట్గా మనం ప్లగ్ పెట్టి డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులోనే ఇన్బిల్ట్ ఈ వోల్టేజ్కి సంబంధించి హై కానీ లో కానీ ఇవి వోల్టేజ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అదే సెట్ చేసుకుంటుంది. అదే సెట్ చేసుకుంటుంది కానట్టు మీరు లో వోల్టేజ్ ఉన్నప్పుడు అదేవిధంగా కరెంటు చీటికి మాటికి పోయినప్పుడు మీరు ఆన్ చేసి పెట్టుకోరనుకోండి, ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. స్టెప్లైజర్ ఉన్నా కానీ ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అందుకోసం మీరు డెఫినెట్గా ఏం చేయండి అంటే స్టెప్లైజర్ వాడకుండా ఉండి, అదేవిధంగా ఇంకోటి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వాషింగ్ మిషన్ అయితే రన్ చేయకపోవడమే బెటరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మన ఛానల్లో వీటికి సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. థ్యాంక్ యూ.